ఎందుకు భయ్యా? బాగా షాపింగ్. క్రెడిట్ కార్డ్ నాది. పిన్ మాత్రం ఆవిడది. అర్థమవుతోంది. కంట్రోల్ నాది. కంట్రోల్ మీది. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ఫోన్ ఇద్దర్లో ఎవరు ఎక్కువ వాడుతూ ఉంటారు? సార్ మేడం చూపిస్తున్నారు, మేడం సార్ని చూపిస్తున్నారు. ఇది మాకు నెవర్ ఎండింగ్ ఫైట్. విప్లవం వర్ధిల్లాలి. ఫోన్ బాగా చెక్ చేస్తూ ఉంటారా? ఫోన్ బాగా వాడుతూ ఉంటారా? బాగా వాడుతది. బాగా వాడుతూ ఉంటది ఆవిడ. ఈయన ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడమ్మా? ఫోన్లో ఎలా ఉంటారండి? ఫోన్ ఉండేది ఇంత, నేను ఉన్నది ఇంత, ఎట్లా ఉంటారండి? మీ క్వశ్చన్ జిగురు పంచులే మాక. ఫోన్ లో ఉండడం అంటే వర్చువల్ గా దాంట్లో మునిగిపోయి ఉండడం. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఓకే, మూడో ప్రశ్న. ఆర్గ్యుమెంట్, గొడవ జరిగినప్పుడు ఆగుబయ్యా ఇద్దరులో ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఇవిడేంటి తిరగట్లే అంటే ఎవరు చెప్పరా? ఇగోనా ఇగో ఆయన బెల్ట్ ఎత్తాడమ్మా, ఆయన ఫస్ట్ సారీ చెప్తాడా గొడవ జరిగినప్పుడు? అయితే ఓకే, ఇప్పటి నుంచి చెప్పమని అడుగుతున్నావా? ఎస్, అదే ఫాలో అయిపో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దర్లో ఎవరికి ఎక్కువ మతిమరుపు ఉంది? ఆవిడ ఇందులో కూడా మతిమరుపు, టీవీ చెంగ కూడా మర్చిపోయింది ఆవిడ. సో గురువు గారికి, ఇద్దరు గురువు గారనే చెప్పారు కాబట్టి, ఏ విషయాలు ఎక్కువ మర్చిపోతుంటారు? ఏం మర్చిపోతుంది? నేను ఒక విషయం ఇప్పుడు ఈ రోజు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, షూట్ ఉంది చందు అని ఫోన్ లో చెప్తాను. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. అయిపోయిందా? ఈ రోజు వచ్చింది వచ్చింది. ఏ రోజు షూట్ కి రెడీ అవ్వాలంటే నువ్వు నాకు ఎప్పుడన్నా చెప్పావా? అసలు చెప్పావా? అసలు అదేంటి చందు చెప్పా కదా అంటే చెప్పా అనుకున్నావు కదా, ఓకే అన్ని అనేసి. ఎప్పుడు ఇదే గోల? ఇలాంటి విషయాలు మర్చిపోయినా పర్లేదు, షూటింగ్ ఇంకోసారి పెట్టుకుంటాను. షాపింగ్ కి వెళ్ళి మీరు అనుకుని వేరే ఆవిడ పట్టుకుంటాను, అప్పుడు ఆ అమ్మాయి మర్చిపోదు కదా. శ్రావణ అని చెప్పి పాట పడవాడు కదా, ఈవిడ శ్రావణ కొట్టిన దెబ్బ కాదు నాకు తెలుసు. ప్రదీప్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ఐ లైక్ యువర్ థాట్. క్యారే తూ ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియరాలు క్యా బోల్తారు తూ? మై ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియరాలు నే, మేరేకో ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియరాలు. వద్దు ఇంట్లో వీక్ కదా, ఇంకా లాస్ట్ ఇంకోద్ది. రెడీ, ఇంట్లో గురించి మాట్లాడతాం కాబట్టి క్వశ్చన్. ఇంట్లో ఇంట్లో ఎవరిది పెత్తనం? ఇంటికెళ్ళి వస్తాం అంటే అర్థమవుతుంది నాకు. వెరీ జెన్యున్ ఆన్సర్స్, క్లాప్స్ కమ్ ఆన్. చాలా ఫ్యాక్టర్స్ లో శ్రావణ భార్గవి గారు గెలిచారు. ఓడి కపుల్ అండ్ నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఉండే టైమింగ్, కోఆర్డినేషన్, ఆపరేషన్ లో కోఆపరేషన్, అండ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని మేము కోరుకుంటాం. అండ్ మోర్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ మీరిద్దరు. ఇట్స్ వండర్ఫుల్ టు సీ. వెరీ లక్కీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.